డ్రగ్స్ పై ఇవాళ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్లో ఎక్సైజ్ పోలీస్ అధికారులతో సమావేశం కానున్నారు. మాదక ద్రవ్యాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు సీఎం. తెలంగాణలో గత కొన్ని రోజులుగా డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి. దాంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించడుంది. ఇందులో భాగంగా బుధవారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో విజయవంతంగా గుడుంబ నిర్మూలించారు. పేకాట క్లబ్బులను మూసివేశారు. అదే బాటలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు సీఎం. జిల్లాల పరిధిలో నెలకొన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో సమీక్షా సమావేశానికి రావాలని సూచించారు. ప్రగతి భవన్లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశానికి హోంమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి హాజరు కానున్నారు.